జై భీమ్. మిత్రులారా, ఈరోజు భీమ్రావ్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ యొక్క 131వ జయంతి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క జన్మదిన వేడుకలు, జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన దినోత్సవం ఈరోజు నాడే వరల్డ్ నాలెడ్జ్ డేగా ఈయన్ను ప్రకటించి జరుపుకుంటుంది. ఎందుకంటే అంత జ్ఞాని అంబేద్కర్ మహాజ్ఞాని అని ప్రపంచమంతా గుర్తించి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి రోజు. మిత్రులారా, ఈ సందర్భంలో మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తాను. ఒకరోజు కొంతమంది విహార యాత్రికులు కలిసి ఊటీకి చూద్దామని, ఊటీని చూద్దామని ఒక పెద్ద బస్సు మాట్లాడుకొని, పెద్ద పొడవైన బస్సును మాట్లాడుకొని వెళ్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఊటీ అనే ఆ దారి ఘాట్ రోడ్ ఉంటుంది, అడవిలో నుండి వెళ్తుంది, కొండల మీదుగా వెళ్తుంది, చాలా ప్రమాదం, ప్రతి మలుపు కూడా ఒక ప్రమాద పరిస్థితిలో ఉంటుంది. బస్సు కండిషన్ బాగుండాలి, రోడ్డు బాగుండాలి. సో వీళ్ళందరూ కలిసి ఒక బస్సును మాట్లాడుకున్నారు. మంచి కండిషన్ ఉన్నటువంటి బస్సు, డ్రైవర్ స్టార్ట్ చేశారు, అందరూ ప్రయాణికులు అందరూ కూర్చున్నారు, ప్రయాణం బయలుదేరింది, మొదలైంది, వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళాక చాలా పీక్ స్టేజ్లో కొండ మీద పై భాగానికి వెళ్తున్న దశలో అక్కడ బస్సు ఒక కుదుపుకు లోనై అనుకోకుండా డ్రైవర్కి చిన్న ప్రమాదం జరిగి తాను డ్రైవింగ్ చేయలేని పరిస్థితి దాపురించింది. మిత్రులారా, ఇప్పుడు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ గమ్యాన్ని చేర్చడానికి ఎవరు కావాలి? ఒక నిష్ణాతుడైన డ్రైవర్ కావాలి. అతనికి ఆ దారి తెలిసిన వాడై ఉండాలి. ఆ రోడ్డు ఎలా ఉందో, ఎక్కడ ఏమనుకుంటుందో, ఎక్కడ ఏం అడ్డం వస్తుందో, ఎక్కడ ఎలా డ్రైవ్ చేయాలో తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. ఆ రోడ్డు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. అదేవిధంగా బస్సు మీద కూడా పూర్తి కమాండ్ ఉండిన వ్యక్తి అయి ఉండాలి. ఆ బస్సు గురించి కూడా తనకు తెలిసి ఉండాలి. తనకు ఆ బస్సు పైన కమాండ్ లేకపోయినా, దారిపైన తనకు అవగాహన లేకపోయినా, వీళ్ళందరి ప్రాణాలను ప్రమాదమే. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ సమయంలో జవహర్లాల్ నెహ్రూ లాంటి మేధావులు, పండితులు ఆ డ్రైవింగ్ పోస్ట్లో ఉన్నారు. చాలా వరకు తీసుకెళ్లారు, ఒక స్టేజ్కి తీసుకెళ్లారు. పడుతూ లేస్తూ ఏదో విధంగా ఒక స్టేజ్కి వచ్చింది. ఆ తర్వాత ఇక పైకి వెళ్ళడానికి మనకు కావాల్సింది ఆ రూటు, ఆ బస్సు రెండు సరిగ్గా తెలిసిన వ్యక్తి అయితేనే ముందుకు వెళ్ళగలరు, లేకపోతే అందరూ ప్రమాదమే జరుగుతుంది. ఈరోజు ఆ డ్రైవింగ్ ప్లేస్లోనికి మా కులం వాడుంటే చాలు, మా మతం వాడుంటే చాలు అనే ఒక అభిప్రాయంతో కొంతమందిని డ్రైవర్గా పెట్టారు. అయితే ఏమైంది, భారతదేశం ఇప్పుడు అమ్ముడుపోతుంది. ఒకప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ అనే ఒక నానుడి ఉండే, అంటే మేధోవలస, చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులందరూ దేశాన్ని విడిచిపోతున్నారని పేపర్లో టీవీలో వచ్చిందట. ఇప్పుడు ఈరోజు భారతదేశ ఆస్తులన్నీ డ్రైన్ అయిపోతున్నాయి, అమ్ముడుపోతున్నాయి. ప్రజల ఆస్తులు చేతుల్లో, ప్రజలలో నుండి, ప్రభుత్వంలో నుండి మధ్య వ్యక్తులకు, పెట్టుబడిదారులకు, వాళ్ళ యొక్క అనుయాయులకు, వాళ్ళకి ఎప్పుడో ఎలక్షన్లలో తనకు ప్రచారం చేశాడని, పార్టీ ఫండ్ ఇచ్చాడని దేశాన్ని అమ్మి వారి చేతులు పెడుతున్నారు. ఎల్ఐసి అమ్మేశారు, ఎయిర్ ఇండియా నమ్మేశారు, పోర్టులు నమ్మేశారు, రోడ్లు నమ్మేశారు, రైళ్లు నమ్మేశారు, అన్నిటి నమ్మేశారు. ఏది కాదు, ఏది కాదు కవిత కనాధం అని ఒక ఆ రోజుల్లో ఒక శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు దాన్ని మరో విధంగా చెప్పాలంటే ఏది కాదు అమ్మకానికి అనాథం అని దేశమంతా అమ్మేస్తున్నారు. ఇంకా మిగిలింది ప్రధానమంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవులు, ఇవి మాత్రం మిగిలిపోయాయి. అన్ని అమ్మేశారు. మీకు తెలుసా, ప్రజలు కూడా అమ్మేశారు. ప్రతి ఒక్కరి మీద 1 లక్ష రూపాయలు అప్పు ఉంది. ప్రతి ఒక్క మనిషి మీద ఈరోజు ఒక కుమారుడు, ఒక
బాబు పుట్టాడంటే వాడి పైన లక్ష రూపాయలు అప్పు చేసి పెట్టేశారు, అన్ని అమ్మేశారు, స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు. ఏది ఎందుకు ఎందుకు ఇలా జరిగింది? డ్రైవింగ్ సీట్లో అన్నీ తెలిసిన వాడు కూర్చునుంటే ప్రమాదం జరగకుండా దేశం గట్టెక్కింది. ఈ దేశానికి, ఈ దేశం బాగా కూలంకషంగా తెలిసిన వ్యక్తి, ఈ దేశ స్థితిగతులు, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానము, ప్రపంచ దేశాలతో సంబంధాలు, మంచి చెడులపైన విచక్షణ అవగాహన, మానవత్వం అన్ని కలగలిసినటువంటి డాక్టర్ బి అంబేద్కర్ లాంటి వ్యక్తి అయితే ఆ డ్రైవింగ్ సీట్లో తాను కూర్చొని ఉంటే గనక ఈ దేశం ఇంకా ఎవరెస్ట్ కంటే అధికమైన ఎత్తులోనికి వెళ్ళేది. కానీ ఈరోజు ప్రపంచం దృష్టిలో పలచన పడిపోతుంది. కారణం ఏంటి? అవగాహన లేని వారు. ఇప్పుడు ఒక వ్యక్తికి సర్జరీ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తికి, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, ఒక ప్రముఖుడికి, గవర్నర్ గారికి, ఒక రాష్ట్రపతికో ఒక సర్జరీ చేయాల్సి వస్తే ఎవరితో చేయిస్తారు? ఏ అవగాహన లేని ఒక ఆర్ఎంపీ డాక్టర్తో చేపిస్తారా? తప్పకుండా నిష్ణాతుడైనటువంటి వైద్యుని ద్వారానే, మంచి మెడికల్ కాలేజ్ నుండి సర్టిఫికేషన్ పొంది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ద్వారానే ఆ సర్జరీ జరుగుతుంది. ఒక సర్జరీ సక్సెస్ఫుల్గా జరగాలంటే అనుభవం కలిగినటువంటి మంచి నిష్ణాతుడైనటువంటి డాక్టర్ కావాలి. ఒక బిల్డింగ్ కట్టాలంటే, ఒక నిర్మాణం చేయబట్టాలంటే నిష్ణాతులైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక ఇంజనీర్ కావాలి. మరి దేశాన్ని నడపాలంటే, మన దేశాన్ని నడపాలంటే కుల మత విభేదాలు రెచ్చగొడితే చాలు. కుల మత విభేదాలు రెచ్చగొడితే ఎంతకాలమే నడపచ్చు, మీడియాను మేనేజ్ చేస్తే ఎంతకాలమే నడపచ్చు. ఇది ఈరోజు మన దుస్థితి. మిత్రులారా, ఆలోచన పడుతున్నారా? మీరందరూ కొంచెం ఆలోచన చేయండి. ఈ దేశానికి ఎవరు అవసరం? ఈ దేశాన్ని నడిపించడానికి, ఈ వ్యవస్థను మార్చడానికి, అభివృద్ధి ప్రదంలో నడపడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే యోగ్యుడు, అర్హుడు ఎవరైనా ఉన్నారా? ఆయనకు, ఆయన రాసిన దాన్ని బట్టే కదా ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడుస్తుంది. ఎకనామిక్స్ పైన తను రాసినటువంటి దాన్ని బేస్ చేసుకుని రిజర్వ్ బ్యాంక్ ఇండియా నడుస్తుంది. రాజ్యాంగం ఆయన రాసిచ్చింది. బాలలకు, వయోజనులకు అందరికీ ఓటు హక్కు ఆయన సాధించింది. మహిళలకు ఆస్తి హక్కు ఆయన చూపించింది. కార్మికులకు క్షేమం కొరకు కార్మిక చట్టాలు తీసుకొచ్చింది ఆయనే. అటువంటి వ్యక్తే ఈ దేశాన్ని నడిపిస్తే బాగుంటుంది. అయితే దురదృష్టం, మన భారతదేశం ఆ అవకాశాన్ని కోల్పోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ప్రధాన వ్యక్తిని ఒక 20 సంవత్సరాలు కనుక చూస్తే ఈ ప్రపంచంలో భారతదేశం మరోలా కనపడేది. కానీ ఆయన లేడు. అయినా మిత్రులారా, ఆయన లేకపోయినా ఆయన స్ఫూర్తి, ఆయన ఆలోచనలు, ఆయన జ్ఞానము, ఆయన చూపించినటువంటి బాట, ఆయన చూపించినటువంటి పద్ధతిని ఆచరించే వాళ్ళు, పాటించే వాళ్ళు, ఆలోచించగలిగిన వాళ్ళు, అసలు సిసలైన అంబేద్కర్ రైట్ కనుక ప్రధానమంత్రి పదవిలో ఉన్నట్లయితే, ఈ దేశ అధ్యక్ష స్థానంలో ఉన్నట్లయితే, ఇప్పుడు ఈ దేశం మారగలదు, మార్పు చెందగలదు. లేకపోతే ఇప్పుడు భారతదేశం అభివృద్ధి కాదు, నిరభివృద్ధి జరుగుతుంది, పురోభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి లేదు. రేట్లలో అభివృద్ధి జరిగింది. 70 రూపాయల పెట్రోల్ ఈరోజు 120 రూపాయలకు వచ్చింది. 500 రూపాయలకు కూడా రావచ్చు. ఎందుకంటే ఇది పరిపాలన తెలియదు కదా, పన్నులు రావాలనేది ఒకటే తెలుసు. ఆ పన్నులు ఆ యొక్క ఆదాయం పుట్టించడం తెలియదు, ఆదాయాన్ని జనరేట్ చేయడం తెలియదు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం తెలియదు. తెలిసింది ఒకటే, పన్నులు రాబట్టాలి, పన్నులు పెంచాలి, వెయ్యాలి, ప్రజలపైన పన్నులు వేయటం, పారిశ్రామికవేత్తలకేమో వాళ్ళకి వెసులుబాటు ఇవ్వటం, వాళ్ళకేమో పన్నులు రాయితీ ఇవ్వటం, ప్రజలపైన రక్తాన్ని పీడినట్లు, ఒక జలగ రక్తాన్ని పీడినట్లుగా ప్రజలపైన పన్నులు వేస్తున్నారు. ప్రజలు చచ్చిపోతున్నారు, ఎండలకు చచ్చిపోవట్లే, పన్నులకు చచ్చిపోతున్నారు. అసలే మన దేశంలో ఎక్కువ పన్నులు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఒక అవగాహన రాహిత్యంతో పరిపాలన జరుగుతుంది. తప్పు వాళ్ళది కాదు, తప్పు ఇప్పుడు పరిపాలిస్తున్న అధికారులది కాదు, వాళ్ళకు అధికారం ఇచ్చిన వాళ్ళదే తప్పు, వాళ్ళకి అధికారానికి రావడానికి సహకరించిన వాళ్ళ తప్పు. అవును, దేశంలో ఉన్న వారందరూ మరి అందరూ ఎడ్యుకేటెడ్ కాదు, కాబట్టి అవగాహన రాహిత్యంతో, ఆ దురభిమానంతో మతాన్ని బట్టి, కులాన్ని బట్టి ఓట్లు ఇస్తున్నారు. అంతేనా? మనమందరం ఏం చేస్తున్నాం? చైతన్యవంతులు ఏం చేస్తున్నాం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం కోరుకున్నాడు అసలు?
బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పారు. మిత్రులారా, నేను ఈరోజు ప్రజాబంధు పార్టీ నుండి మేము నిర్ణయించుకున్నాం ఈ దేశానికి ఏది మంచి, ఏది చెడు, ఈ దేశానికి ఏది మేలు చేస్తుంది, ఏది నష్టం చేస్తుంది, ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఈ దేశ అభివృద్ధి కోసం ఉపయోగకరమైన దాన్ని మనం ప్రజలందరూ స్వీకరించే విధంగా, ప్రజలందరూ ఎడ్యుకేట్ అయ్యే విధంగా, మతోన్మాదాన్ని, విభజనను పారద్రోలే విధంగా ప్రజలు ఎడ్యుకేట్ కావాలని ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనమందరం ఒకసారి పునరంకితులం అవుతాం. అంబేద్కర్ ఆశయాల కోసం మనం పునరంకితులం అవుతాం. అంబేద్కర్ ఏది ఆశించాడో, ఏది చేశాడో, ఏది కావాలని కోరుకున్నాడో వాటి వైపుగా మనం వెళ్దాము, మనం అందరం నడుద్దాము, అనేక మంది నడుపుదాము. లేకపోతే 2024 తర్వాత భారతదేశం సేల్, హౌస్ ఫర్ సేల్, ఫ్లాట్ ఫర్ సేల్ లాగా ఇండియా ఫర్ సేల్ అని ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత దరిద్రం మన దేశానికి దాపురించింది. వ్యక్తిగతంగా నేను మోడీ గారిని విమర్శించట్లేదు, వారిని నేనేమనట్లేదు, మన ప్రధానమంత్రి. కానీ అవగాహన రాజ్యంతో పరిపాలన చేస్తున్నాడు, అవగాహన రాజ్యంతోనే డిమానిటైజేషన్ చేశాడు. దీని ఫలితాలు రాకపోతే 50 రోజుల తర్వాత నన్ను ఉరిదీయమని చెప్పాడు. ప్రజలందరూ ఉరిదీయడం ఇష్టం లేక అడగలేదు. ఆయన పెద్ద మనిషి, గౌరవించారు, తెలిసి తెలియక తప్పు చేశారు లేని వదిలేశాడు. కానీ గురి తీసుంటే బాగుండు, ఎందుకంటే దేశం వల్ల ఆయన బ్రతికి ఉండేది. ఆ రోజు గురి తీయకపోవడం తోటి ప్రపంచంలోని భారతీయులంతా చచ్చిపోతున్నారు. ఇప్పుడు మత కల్లోలతో చచ్చిపోతున్నారు. ఉత్తరప్రదేశ్లో 50% కంటే ఎక్కువ మంది క్రిమినల్ నేరగాళ్ళు, మోసగాళ్ళు, చీటర్స్, క్రిమినల్ నేరగాళ్ళు అధికారికంగా ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసి చెప్పిన వాటిలే 50% కంటే ఎక్కువ మంత్రులు ఉన్నారంటే ఈ పరిపాలన ఎటుపోతుంది? మిత్రులారా, 200 సంవత్సరాల పోరాటం తర్వాత, 100 సంవత్సరాల స్వాతంత్ర పోరాటం తర్వాత సంపాదించుకున్న స్వాతంత్రం దేనికోసం? మన సంపదను తెల్లవాడు కొల్లగొడుతున్నాడని, దోచుకుపోతున్నాడని కదా. ఇప్పుడు ఏమైంది? వాడు దోచుకుపోయిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ అప్పుడే దోచిపెట్టాడు 7 సంవత్సరాలల్లో. ఒకప్పుడు 7 సంవత్సరాల క్రితం అదాని ఎవరికో తెలీదు. ఈరోజు ఐరోపాలోనే అత్యంత ధనవంతుడు అదానిగా మారగలిగాడు. ఎలా? ఈ దేశంలో 24 ఎయిర్పోర్ట్లలో 6 ఎయిర్పోర్ట్లు అదానికి కట్టబెట్టేశారు. పోర్టులు కట్టబెట్టేస్తున్నారు, గనులను అన్నింటినీ. మిత్రులారా, ఇప్పుడైనా మనం మేల్కోపోకపోతే దేశం అమ్ముడుపోతుంది. దయచేసి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనమందరం వారి ఆశయాలకు, వారి ఆలోచనలకు, వారి ఉద్దేశాలకు మనం పునరంకితమవుదాం. రండి, ప్రజాబంధు పార్టీ మీ అండగా నిలుస్తుంది, మీ తరపు నిలుస్తుంది, మీ స్వరమై ఎలుగుతుంది. జై భీ, జై భారత్, జై రంజితన్నా.